రాజ్యాంగం కింద ఎన్నికైనటువంటి ప్రభుత్వాల బాధ్యత, దీనికి మనమందరం మూల్యం చెల్లించాల్సి ఉంటుందని చెప్పి ఆయన ఆ రోజు హెచ్చరిక చేశారు. మరి ఈరోజు మనం చూస్తా ఉన్నాం, భారత రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి మౌలిక అంశాలకు ది వెరీ కాన్సెప్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ జరుగుతున్నటువంటి పరిణామాల్లో భాగంగా సిఏఎన్ఆర్ ఎంపీఆర్ అన్నటువంటి కార్యక్రమాలను తీసుకొచ్చారు. మన మీద ఇది తాత్కాలికంగా జరుగుతున్నటువంటి ప్రయోగం కాదు, ఇది చాలా డీప్ రూటెడ్ కాన్స్పిరసీ. చాలా దీర్ఘకాలంగా గత 6 సంవత్సరాలుగా ఈ దేశ ప్రజల పైన మనవాద మతవాద శక్తులు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఒక చిన్న భాగమే సిఏఎన్ఆర్ ఎంపీఆర్ అని చెప్పిన సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. హిందుత్వ స్టే ది అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ దిస్ ఫోర్సెస్ ఇస్ టు మేక్ దిస్ కంట్రీ యాజ్ హిందూ రాష్ట్ర. ఇక్కడ మనం అందరం గమనించాలి, భారత రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు దే ఆర్ కటింగ్ ది వెరీ రూట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. దే ఆర్ డూయింగ్ అగేన్స్ట్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఈ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా చేస్తున్న వ్యవస్థలు విఫలమవుతున్నదానికి కారణం వారు ప్రచారం చేస్తున్నది, గత 6 సంవత్సరాలుగా చేస్తున్నది నిగూఢంగా వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసేటువంటి ప్రక్రియ ఈరోజు జరుగుతున్నటువంటి వాస్తవాన్ని మేము దృష్టి తెస్తా ఉన్నాం. ఈరోజు ఈ యొక్క చట్టం నిజంగా వారి యొక్క చేతిలో ఒక ఆయుధంగా వాడుకొని ఈ దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మంది భారతీయులను మతం పేరు మీద వేలేసి ఒక పక్క మైనారిటీలను సిక్కులను బౌద్ధులను జైలులను వీరిని వేరుపరిచి మిగతా వారినంతా ఈ యొక్క హిందూ సమాజంలో భాగంగా మనమంతా ఉగ్రం హిందువులమంతా బంధువులం అన్నటువంటి ఒక మతతత్వ ధోరణి ఆ విధమైనటువంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళందరినీ ఒకటి చేసి మిగతా వారిని విడదీసి 2వ తరగతి పౌరులుగా తీర్చిదిద్ది దీన్ని హిందూ రాష్ట్రంగా అఫీషియల్ గా డిక్లేర్ చేసి ఈ రాజ్యాంగాన్ని తిందమదొక్కాలన్నటువంటి ఒక దుష్ట ప్రక్రియలో భాగంగా లాంగ్ లాంగ్ కాన్స్పిరసీ అగేన్స్ట్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ పీపుల్ దానిలో భాగంగా చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా ఈ వేదిక పైన నేను మీకు అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారికి నేను మనవి చేస్తా ఉన్నా, మతం పేరున మనల్ని వంచి మతం పేరున మనం మరి ఈరోజు జరుగుతున్నటువంటి ప్రక్రియ తిరిగి మనవాద సామ్రాజ్యాన్ని తీసుకురావాలని మనవాదానికి కారణభూతమైన మనవాదాన్ని సృష్టించినటువంటి బ్రాహ్మణికల్ ఆర్డర్ని తీసుకురావాలని బ్రాహ్మణికల్ ఆర్డర్ తీసుకునేటువంటి ప్రక్రియలో భాగంగా ఈరోజు కులాల వారిగా ఈ యొక్క సమాజాన్ని విభజించి వారి ఆధిపత్యాన్ని తీసుకురావాలన్నటువంటి ఆ యొక్క పన్నాగంలో భాగంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అని చెప్పి మిగతా సోదరులు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తా ఉన్నాం అనేకమైనటువంటి ఈ సిఏ వచ్చిన తర్వాత భారతదేశవ్యాప్తంగా వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు, కాశ్మీర్ లో ముందు పిబ్బుల తలాక్ వచ్చినప్పుడు చాలా సభ్యులుగా ఉన్నాం, ఎవరు పెద్దగా వ్యతిరేకించలేదు, ఎందుకంటే బెదిరించి భయపెట్టి లోపరిచి అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి న్యాయస్థానం మరి ఒక రకంగా వారిని డిస్ట్రాక్ట్ చేసి తనకు అనుకున్నటువంటి ఫలితాలను సాధిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రజలపై మాట్లాడలేదు కాబట్టి ధైర్యం వచ్చింది. 370 ఆర్టికల్ ను రద్దు చేసినప్పుడు మరి కాశ్మీర్ లో తిరిగింది మనకెందుకు అని చెప్పి మనం ఉన్నందుకు దానికి ఇంకా ధైర్యం వచ్చింది. ఆ తర్వాత అయోధ్య తీర్పు వచ్చిన తర్వాత అది నిజంగా సుప్రీంకోర్టు తీర్పులో క్లియర్ గా ఉంది, ఆ రోజు ఏదైతే బాబ్రీ మసీద్ ఉద్ధ్వంసం ఉందో అది అనాగరిక చర్య చట్ట వ్యతిరేక చర్య అన్నారు, కానీ అల్టిమేట్ గా రిలీఫ్ మూకరకంగా పోయింది కాబట్టి దానికి కూడా ప్రజలు స్పందించకపోతే ఈ రోజు అనుకున్నారు వీళ్ళంతా దీనికంతా స్పందించలేదు కాబట్టి ఈ సిఏఎన్ తీసుకుని వస్తే ఇదే విధమైనటువంటి మ్యూట్ రెస్పాన్స్ ఉంటుంది, అందరు కూడా అనిగి మనిగి ఉంటారు, భయపెద్దాం, అధికార యంత్రాంగాన్ని మనం ఉపయోగిస్తాం, పోలీసు వ్యవస్థను ఉపయోగిస్తాం, అదే విధంగా అవసరమైతే న్యాయ వ్యవస్థను కూడా డిస్ట్రాక్ట్ చేసి మనం అనుకున్నటువంటి ఫలితాలు సాధించవచ్చు, ఎందుకంటే కాలం ఎదిరించాలనేటువంటి ఒక ధైర్యంతో ఈరోజు సిఏఎన్ తెచ్చారు. కానీ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా స్పాంటేనియస్ రెస్పాన్స్ అనుకునే రీతిగా ప్రజలు అనుమతులు స్పందించారు, దీనికి వ్యతిరేకంగా మరి ఈ రోజు స్పందించి ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళు ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు. మనం చూస్తా ఉన్నాం షహీన్ బాగ్ లో జరుగుతున్నటువంటి విరోచిత పోరాటం మహిళల చేత, ఆ విరోచిత పోరాటాన్ని ఈ రోజు వాళ్ళు కనపడకుండా ప్రపంచానికి కనపడకుండా చేయాలని ఢిల్లీ
ఏరియాలో మరి ఏదైనా విపత్కరమైనటువంటి విధ్వంసాన్ని సృష్టించారు. ఈ విధ్వంసాన్ని సృష్టించినప్పుడు నిజంగా మనం ఒక్కటి గమనించాలా, ఎందుకంటే వేదిక పైన పెద్దలు సమయం తప్పిస్తున్నారు కానీ ఈ రోజు వరకు కూడా దాదాపు 50 మంది చనిపోతే ఈ దేశ ప్రధానమంత్రి కానీ ఈ దేశ హోంమంత్రి కానీ ఏనాడైనా కనీసం ఒక విచారాన్ని వ్యక్తం చేశారా? అంతమంది చనిపోయినప్పుడు వారికి ఏదైనా సంతాపాన్ని తెలియజేశారా? చనిపోయిన వ్యక్తులను సందర్శించారా? లేదు. దీనికి కారణం ఏంటంటే బికాస్ దే ఆర్ ద రియల్ రీజన్ బిహైండ్ దిస్ పర్పెట్రేటెడ్ వైలెన్స్. మరి అటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఢిల్లీలో కపిల్ శర్మ అనేటువంటి వాడు దుర్మార్గంగా ఈ యొక్క హింసను ప్రేరేపిస్తే వానికి వైట్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చి అతని భద్రంగా ముందు పంపించారు. అరే మిక్స్ ఏవైతే ఉన్నారో న్యాయం చేయమని సుప్రీంకోర్టు పోతే నువ్వు ఎందుకు ఏం మాట్లాడినావు అని చెప్పి అతనికి శోకాన్ని నోటీస్ ఇచ్చారు. ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంది. ఒక జడ్జి మరి ఏదో తెలుగుతున్నటువంటి వారు ఎవరైతే హింసను ప్రేరేపించారో వీడియో సాక్ష్యాలుగా చూపించి 24 గంటల వారిపైన ఎఫ్ఐఆర్ చేసి మీరు చర్య తీసుకుంటే ఆ జడ్జిని అర్ధరాత్రి బదిలీ చేస్తారు. ఆ మనసులో వచ్చినటువంటి న్యాయం ఇదంతా చాలా ఇచ్చారు. పూర్ తెలియగానే కాకపోతే కోర్ట్స్ ఎవరు న్యాయవాదంగా మేము కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. అన్ని వ్యవస్థలు విఫలమైనప్పుడు ఈరోజు చివరకు న్యాయ వ్యవస్థ అనేది మనకు మరి అది న్యాయ వ్యవస్థలోనే న్యాయం జరుగుతుంది. భారత రాజ్యాంగాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత న్యాయస్థానాలపైన ఉంది. ఇంకా మనకు నమ్మకం ఉంది. ఆ నమ్మకంలో ఒక భాగమే జస్టిస్ మురళీధరన్ లాంటి వాళ్ళు ఈరోజు ఉన్నారు. మీరు ఈరోజు పేపర్లు గమనిస్తే బీదర్ కోర్టు ఈరోజు అక్కడ చిన్న పాపాలపైన కేసు పెట్టి చిన్న స్కిప్ ప్లే చేశారని, ఇది సెడిషన్ కేసు కాదు, అన్యాయంగా వాళ్ళని తీర్చేసిన వాళ్ళని జైలు పెట్టారని చెప్పి బెయిల్ ఇచ్చారు. అదేవిధంగా కర్ణాటక హైకోర్టు అక్కడ తిరిగినప్పటి కాలంలో ఇది పోలీసు వాళ్ళే చేశారు, పోలీసు వాళ్ళే రాను ఉన్నారు, ప్రొటెస్టర్స్ ఇవ్వలేదని చెప్పి వాళ్ళకు బెయిల్ ఇస్తే దానిపైన హైకోర్టు ఈరోజు సుప్రీంకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఒకటి మనం గమనించాలా, ఇటువంటి నల్ల చట్టాలను మనం ఏదో వర్గానికి పరిమితం చేసే మనం చెప్తారు, మరి మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించలేము. ప్రజలందరూ స్పందించాలా. ఈ ప్రజలందరూ కూడా ఈ మతవాద ధోరణులను మనం నివసించి వారి యొక్క చాంద స్వభావానికి మనం తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. వారి ప్రలోభాలకు లొంగకుండా ఈ భారతదేశాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ఉన్నప్పుడే మనం భారతదేశం సమగ్రంగా సమైక్యంగా ఉన్నప్పుడే రాజ్యాంగం పటిష్టంగా ఉన్నప్పుడే మన హక్కులు కాపాడబడతాయి. కాబట్టి ఐ గాల్ ఆఫ్ అండ్ ఐ అపీల్ టు ఆల్ ఆఫ్ యూ టు బి యునైటెడ్ అండ్ ఫైట్ ఫర్ దీస్ ఫాసిస్ట్ ఫోర్సెస్ టు ప్రొటెక్ట్ అవర్ రైట్స్ గ్యారంటీడ్ అండర్ ద కాన్స్టిట్యూషన్. జై హింద్, జై హింద్.